కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో రాఘవ్ పోలీసులకు దొరికాడు దమ్మపేట చింతలపూడి మధ్య రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ కోసం రాఘవను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏటూగా వనమా రాఘవ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాఘవను ప్రశ్నిస్తున్నారు నిజానికి వనమ రాఘవను పోలీసులు అంతకుముందే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి కానీ వనమా రాఘవ తమకు దొరకలేదంటూ కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది ఇక వనమా రాఘవ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు రజనీకాంత్ ఓటీ శివకుమార్ దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాలవంచలో సంచలనం రేకెత్తించిన మండిగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య వ్యవహారంలో దాదాపు ఏటుగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు వనమ రాఘవ మాత్రం ఎట్టకేలకు మాత్రం కొత్తగూడెం పోలీసులు దాదాపు ఎనిమిది టీములు దాదాపు సెర్చ్ ఆపరేషన్ చేసి దాదాపు ఆరు రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత మాత్రం రాత్రి మాత్రం దమ్మపేట మండలం బందలపల్లి గ్రామంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పాలవంచ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పాలవంచ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏసీపీ రోహిత్ రాజు మాత్రానికి రాత్రి నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా విచారణ కొనసాగిస్తున్నాడు అతనితో పాటు రాఘవ అరెస్ట్ చేసిన క్రమంలో ఆ రాఘవతో పాటు మాత్రానికి రాఘవతో పాటు ఆయన అనుచరుడు దాదాపు ప్రధాన అనుచరుడు శబరీషు తాంతో పాటు అతని కార్ డ్రైవర్ అయిన మురళిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే వ్యవహారంలో మాత్రానికి దాదాపుగా టిస్టుల మీద టిస్టులు చూసిన దాదాపు వారం రోజులుగా ఈ వ్యవహారంలో మాత్రం సంచలనం రేకించని చెప్పొచ్చు మండిగ రామకృష్ణ ఆత్మహత్య వ్యవహారాల్లో మాత్రం రామకృష్ణ మండిగ రామకృష్ణ మాత్రానికి మొదట సూసైడ్ నోట్ మాత్రం ఇచ్చి చనిపోయినట్టుగా కుటుంబంతో సహా ఆత్మ కాబడు ఆత్మహత్యలో మాత్రానికి రామకృష్ణతో పాటు ఆయన భార్య శ్రీలక్ష్మి సాహిత్య సాహిత్య ముగ్గురు మాత్రం మంటలు నలుగురు మంటలు చిక్కుకోవటంతో సాహిత్య మాత్రం మంటల నుంచి కొంచెం బయటపడి మూడు నెలల తర్వాత చికిత్స పడుతూ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది మొదటి రోజు మాత్రం అదే రోజు సోమవారం రాత్రి మాత్రానికి ఆమె శ్రీలక్ష్మితో పాటు రామకృష్ణ సాహిత్య మాత్రం మంటల్లో ఖాళీ బూడిదైన సంఘటన తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన మాత్రం సంచలనం రేకెత్తించింది దాంతోపాటుగా మొత్తం చూసుకుంటే ఈ రాఘవ వైవసోడ్లో మాత్రానికి రాఘవను అరెస్ట్ చేయాలని చెప్పేసి మొదటి నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తూ పార్టీలు అన్ని అన్ని పార్టీలు మాత్రం దారా ధర్నాలు చేసిన సందర్భంగా చూస్తున్నాం దాంతోపాటుగా నిన్న మాత్రానికి వామపక్ష పార్టీలు దాదాపు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తానికి అయితే పిలుపునిచ్చారు ధర్నా మాత్రం నిన్న ప్రశాంతంగా కొనసాగింది మొత్తం అయితే అరెస్ట్ చేశారు ఈ ఎపిసోడ్లో మొత్తానికి చూసుకుంటే మాత్రానికి వరమ రాఘవ మాత్రం దాదాపు మొన్న మాత్రానికి హైదరాబాద్ పంజాగుట్ట గుట్టస్థాలో మాత్రానికి అరెస్ట్ చేసినట్టుగా వదంతులు వినిపించినప్పటికీ ఏసీపీ రోహిత్ రాజు మాత్రానికి ఈ విషయాన్ని తీవ్ర ఖండించారు దాన్ని మాత్రం పోలీసులు అదుపులో తీసుకోలేదు దాదాపు వనమ వెంకటేశ్వరరావు మాత్రం నిన్న మాత్రానికి నేను మధ్యాహ్నం ప్రాంతాల్లో మాత్రానికి మన మధ్యాహ్న ప్రాంతాల్లో మాత్రం ఒక లేఖ విడుదల చేశాడు ఈ దుర్ఘటన మాత్రం వనుమ రామక మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు మాత్రం తన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను మన ఈ విషయంలో మండిగ రామకృష్ణ కొడు మండిగ రామకృష్ణ ఆత్మహత్య వ్యవహారంలో నా కొడుకు తన కొడుకు మాత్రం రాఘవ ప్రమేయం ఉన్నట్లయితే మాత్రం తన నేర నిరూపణ నేర నిరూపణ అయ్యేంత వరకు మాత్రం అక్కడికి కొత్త కూడా నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంచుతానని చెప్పేసి ఆయన ఒక పక్క చెప్పాడు దాని విషయంలోనే అధికార పార్టీ కూడా సీరియస్గా వ్యవహరించింది మొత్తం పార్టీగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీపై మొత్తం అన్ని అన్ని రాజకీయ పార్టీలు మాత్రం దుమ్మిది పోయటంతో వనమ రాఘవను సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఆయనతో పాటు ఎమ్మెల్యేను కూడా ఎమ్మెల్యేను పార్టీని సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి ఎమ్మెల్యే పదవికి వరమ వెంకటేశ్వర రాజీనామా చేయాలని చెప్పడంతో తను మాత్రం ఎమ్మెల్యే వెంకటేశ్వర మాత్రం వనమ వెంకటేశ్వర నలభై రోజులుగా చికా శిబిరంతో నేను హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాను వెనుముక ఆపరేషన్తో దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు నలభై రోజులుగా నేను అక్కడ చూడలేదు దానికి ఈ రామకృష్ణ ఆత్మహత్య కుటుంబ వ్యవహారాలు మాత్రానికి తన కుమారుడు ప్రమేయం ఉందని తేలితే మాత్రం నేనే పోలీసుల ముందు మాత్రం తను రోహిత్ పోలీసుల ముందు మాత్రం నేను సరండర్ చేయడానికి సిద్ధంగా అని చెప్పాడు దాని చెప్పిన ఒక రోజు తర్వాత మాత్రానికి పోలీసులు మాత్రానికి హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టుగా వదంతులు వినిపించినాయి దాని ఏసీపీ రోహిత్ మాత్రాన్ని ఆయన ఖండించారు దాంతోపాటుగా రాత్రి మాత్రానికి మందలపల్లి వద్ద మాత్రానికి పోలీసులు మాత్రం రాఘవను మాత్రం అరెస్ట్ చేశారు రాఘవతో పాటు ఆయన అనుచరుడైన మురళిని దాంతోపాటు శబరీష్ని తీసుకొచ్చారు అతను డ్రా కార్ డ్రైవర్ను ఇక్కడ మొత్తానికి రాఘవ మాత్రం ప్రతి సెటిల్మెంట్లో మాత్రం శబరీష్తో మాత్రం చేంజ్ చేయవంటారు చెప్పారు ప్రతి సెటిల్మెంట్తో మాత్రం మీకు ఎక్కడ ఖమ్మం కొత్తగూడెం పట్టణంతో పాటు దాదాపు కొత్తగూడెం పట్టణంతో పాటు ఎక్కడ ఏ సెటిల్మెంట్ చేసినా శబరీషు శబరీష్తో పాటు డ్రైవర్ మాత్రం మురళి ఉండేవాళ్ళు ఇద్దరు మాత్రం ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కనసనాలను జరిగేది మొత్తం అరాచకాలు చేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాడు ఇక్కడ ప్రధానంగా రాఘవ రాఘవ అనుచరుడైన గిరీష్ మాత్రానికి ప్రధాన కీలక భూమిక పోషించాడని చెప్పాడు రాఘవపై ఇప్పటికే దాదాపు కొత్తగూడంతో పాటు పాలవంచపల్ల స్టేషన్లో మాత్రానికి పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి దాని మీద గతంలో వ్యాపారి పాలవంచ సంబంధించిన వ్యాపారి కూడా మల్లిపెద్ది వెంకటేశ్వర్లు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఆ సందర్భంలో కూడా సూసైడ్ నోట్ రాశాడు సూసైడ్ నోట్ రాసి క్రమంలో కూడా అతనిపై ఏ వన్ గా రాఘవన్ పెట్టారు అప్పుడు కూడా ఆ కేసులో మాత్రానికి మలిపేది వెంకటేశ్వర్లు కేసులో విషయంలో మాత్రానికి ఆంటీస్ బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ బెయిల్ మీద ఆ బెయిల్ ను కూడా రద్దు చేస్తా చేస్తామంటూ ఏఎస్పీ శబరీషి మాత్రానికి ఏఎస్పీ శబరీష్ మాత్రమే మనుగురు ఎఎస్పి మాత్రం అయినా మధ్యాహ్నం పన్నెండు గంటల కూడా వంట పోలీస్ స్టేషన్ పరిధిలో లొంగిపోవాలని చెప్పాడు అయినప్పుడు కూడా ఆ గడువు మూరిపోయేటంతో ఈ కేసులో మాత్రం మొత్తం చిక్కుముడి మొత్తం వీడినెట్టయింది మొత్తంగా వనమ రాఘవ మాత్రం ఎట్టకేలకు కొత్తగూడెం పోలీసులు మాత్రం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మాత్రం రాత్ర ఆయన అనుచరులైన మరో ఇద్దరు కూడా అదుపు తీసుకున్నారు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పాలంచ పోలీస్టేషన్ తీసుకొచ్చారు పాలంచ పోలీస్టేషన్ అప్పటి నుంచి దాదాపు ఇప్పటివరకు కూడా విచారణ కొనసాగుతుంది ఇక్కడ నుంచి దాదాపు సేపట్లో దాదాపు మరికొన్ని రెండు రెండు మూడు గంటల మాత్రానికి కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి దాంతో పాటుగా అక్కడ చూస్తే మాత్రానికి ఆ నుంచి తర్వాత ప్రెస్ మీట్లో మాత్రానికి జిల్లా కొత్తగూడెం ఎస్పీ మాత్రం మొత్తం వివరాలు వెల్లడించే ఉన్నాయి శివకుమార్